వెల్కమ్ బ్యాక్. 6 దశాబ్దాల పాటు స్వాతంత్ర ఉద్యమానికి సమగ్ర మార్గదర్శనం చేయడమే కాదు, ఆ తరువాత 6.5 దశాబ్దాలకు పైగా దేశంలో తనదైన ముద్ర వేసుకున్న పార్టీ కాంగ్రెస్, నవ భారతాన్ని నిర్మించిన కాంగ్రెస్, మహామహులను మనకందించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకిలా పతనమైపోయింది? అడుగేసిన తొలినాళ్లలో హిమాలయాలంత సమున్నత స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అధపాతాళానికి పడిపోయింది? ఆ పేరు లేకుండా దేశ చరిత్ర లేదు, ఆ పేరు లేకుండా రాజకీయమే లేదు. స్వతంత్ర సాధనలో 6 దశకాల పోరాటం, దేశ నిర్మాణ బాటలో 6.5 దశాబ్దాల ఆరాటం కాంగ్రెస్ పార్టీ సొంతం. స్వేచ్ఛ సాధనకై మొదలైన భారత జాతీయ కాంగ్రెస్ తన లక్ష్యాన్ని చేరుకుంది కాబట్టి ఇక దాని అవసరం ఉండబోదని మహాత్ముని వ్యాఖ్య సంచలనమే రేపింది. కానీ తమ మహోన్నత కృషి అక్కడితో ఆగిపోకుండా భారతావాని మహోజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత కూడా భుజానికెత్తుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చారిత్రాత్మక ప్రజల ఉద్యమంతో సంబంధించిన పార్టీ. అది మన భారతదేశం ఇండిపెండెన్స్ ముందర స్వాతంత్రానికి కొట్లాడిన ప్రథమ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశము, ప్రజలు, ప్రజల క్షేమము, దేశ భాగ్యము, సౌభాగ్యం అని చెప్పని ఆలోచించి ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక పద్ధతిలో నడిచేది. అప్పట్లో ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్లో ఎందరో మేధావులు, కేవలం జవహర్లాల్ నెహ్రూయే కాదు, మహాత్మా గాంధీయే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను, లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లాంటి ఎందరో మేధావులు, ఎందరో వ్యక్తిత్వం ఉన్న మహానుభావులు ఆ కాంగ్రెస్ పార్టీని నడిపించి దేశానికి మేలు చేయాలని చెప్పిన తపన పడిన వాళ్ళలో వీళ్ళందరూ ప్రథములుగా ఉన్నారు. దీంతో నెహ్రూ, పటేల్, శాస్త్రిజీ వంటి మహామహులతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశ పగ్గాలు చేపట్టింది. అలా అఖండ భారతావనికి తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. నెహ్రూ ఓ మహాస్వాప్నికుడు. తన కలలు కన్న సువర్ణ భారతాన్ని సాకారం చేసుకోవడానికి అహర్నిశం కృషి చేసిన కార్యద్రష్ట. తొలి ప్రధానిగా హస్తులలో త్రివర్ణ పతాకను ఎగురవేసి అనతి కాలంలోనే ప్రపంచ యవనికపై దేశ ఖ్యాతిని పాదుకొల్పారు. దేశాభివృద్ధి కాంక్షతో పంచవర్ష ప్రణాళికలకు ఊపిరి లూదారు. ఆనకట్ట నిర్మాణానికి పునాదులు వేశారు. అలీనోద్యమంతో ప్రపంచ శాంతికి బాటలు పరిచాడు. అప్రతిహతంగా 17 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 1947 దేశ విభజన, కాశ్మీర్ యుద్ధం, 1962 చైనా యుద్ధం నెహ్రూ దృఢ సంకల్పాన్ని కించిత్ కూడా కదిలించలేకపోయాయి. అభినవ భారత నిర్మాణంలో నెహ్రూ జాతికే మార్గదర్శనం చేశారు. నెహ్రూ మరణం తర్వాత పీఠమెక్కిన లాల్ బహదూర్ శాస్త్రి 1965లో పాక్ యుద్ధంతో సమర్థ నాయకుడు అనిపించుకున్నారు. తాష్కెంట్ ఒప్పందం నిమిత్తం రష్యా వెళ్లిన శాస్త్రిజీ అనూహ్యంగా కన్నుమూయడంతో కాంగ్రెస్ పగ్గాలు కాస్త నెహ్రూ తనయ ఇందిరకు దక్కాయి. అప్పటికే సమకాలీన రాజకీయాల్లో విశేషానుభవం సాధించిన ఇందిరకు ప్రజలు బ్రహ్మరథం పడ్డారు. 1966లో దేశ తొలి మహిళా ప్రధానిగా ఖ్యాతిని ఆర్జించారామె. పాలన ప్రజలపై భారం మోపలేదు. బ్యాంకులు జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలతో పాటు గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం వంటి పథకాలతో తనేమిటో నిరూపించుకున్నారు. 1971లో ఇండో పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి వంటి సందర్భాల్లో ఆమె తెగువను ప్రపంచమే కొలియాడింది. స్వర్ణ దేవాలయంపై దాడి, 1975లో ఎమర్జెన్సీ విధింపు వంటి అంశాల్లో ఇందిరపై వ్యతిరేకత పెల్లుబెకినా అది కోటరీ చేసిన మిస్గైడెన్స్ అన్న అభిప్రాయాలు ఉన్నాయి. స్వార్థ రాజకీయాలతో వ్యక్తిగత లాభాల కోసం పాటుపడి ఇప్పుడు మనం చూసామండి, ఇంతెందుకండి? ఇందిరాగాంధీ ఒకప్పుడు దేశంలో కల్లా కూడా చాలా అత్యుత్తమైన ప్రధానమంత్రిగా ప్రపంచంలో అంతా కూడా ఒక పేరు తెచ్చుకుంది. అట్లాంటిది ఆవిడ కూడా అనవసరంగా ఎమర్జెన్సీ అని చెప్పని పెట్టి తన కొడుకుని పైకి తీసుకురావాలని, సంజయ్ గాంధీని పైకి తీసుకురావాలని చెప్పని, దాన్ని తనకు రాజకీయంగా ఎవరు అడ్డం ఉండకూడదని కాంగ్రెస్లో ఎదురుదిరుక్కున్న వాళ్ళని కూడా తొక్కిపెట్టేసి ఎమర్జెన్సీ పాలన పెట్టి ఎందరో దేశంలో ప్రజల్ని నలిపిపడేసింది. సో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎమర్జెన్సీతో పతనానికి వచ్చిందనే చెప్పొచ్చండి. మొదట ఎమర్జెన్సీ అనే పరిస్థితితో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకి ఒకసారి ఒక రకమైన అనుమానము, అసహ్యత ప్రజల్లో పుట్టుకొని వచ్చిందండి. ఆ తర్వాత రాజకీయ ముస్లింతో జనతా పార్టీ ఆవిర్భవించి మొరార్జీ దేశాయ్ తొలి కాంగ్రెసేతర ప్రధాని అవ్వడంతో ఇందిర ప్రతిభ కాస్తంత మసకబారింది. కానీ కొన్నేళ్లకే ఆమె మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఎమర్జెన్సీ టైంలో ఆమె 2 కుమారుడు సంజయ్ గాంధీ మరో రాజ్యాంగం రాయించే ప్రయత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. కానీ 1980లో ఆయన ఓ విమాన ప్రమాదంలో మరణించడంతో పెద్ద కుమారుడు రాజీవ్ను రాజకీయ వారసుడుగా తీర్చిదిద్దే ప్రయత్నమే చేశారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా రాజీవ్కి బాధ్యతలు అప్పగించింది. 1984లో మడి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఇందిరను పాద తప్పులు వెన్నాడాయి. సిక్కుల స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు ప్రతీకారంగా ఇద్దరు సిక్కు అంగరక్షకులు ఆమెను కాల్చి చంపారు. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. రాజకీయంగా కాంగ్రెస్ చాలా గొప్పగా ఎదుగుండొచ్చు ఇందిరాగాంధీ కాలంలో. దేశం అన్ని చోట్ల అధికారం చలాయించుండొచ్చు, కానీ విశ్వసనీయత పోయింది. దేశంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని, సంస్థల మొత్తాన్ని దెబ్బకొట్టడం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పూర్తిగా పాతి పెట్టడం, అధికారమే లక్ష్యంగా పెట్టడం, అవినీతిని వ్యవస్థీకరించడం, ప్రతిపక్ష పార్టీలకు ఎట్లాగో ప్రత్యేక దేశంలో పెద్దగా పాత్ర లేదు కాబట్టి అధికారంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విపరీతంగా డబ్బుని సంపాదించి ఆ డబ్బును రాజకీయం కోసం ఖర్చు పెట్టి మిగతా వాళ్ళు పోటీకి దిగే అవకాశం లేకుండా చేయడం, విపరీతమైన జనాకర్షణకు పాల్పడడం, ఒక లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరిగింది ఇందిరాగాంధీ కాలంలో. 1970ల దశకంలో ఈ దేశాన్ని క్షణదశ కాంగ్రెస్ పార్టీకి చూడడానికి ఉచిత సంకల్పం చరిత్రలో క్షణదశ ప్రారంభమైంది 1970ల దశకంలో. ఈ దారుణంతో కాంగ్రెస్ లో ఇందిర ప్రస్థానం ముగిసినట్లయింది. అప్పటి వరకు జనరల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రధాని బాధ్యతల్ని స్వీకరించాల్సి వచ్చింది. స్వతంత్ర భారత చరిత్రలో అతి పిన్న వయస్సున్న ప్రధానిగా రాజీవ్ ఖ్యాతిని ఆర్జించారు. హఠాత్తుగా వచ్చిన పదవి అయినా సమర్థవంతంగా నిర్వహించగలిగారు. నాటి వరకు కాంగ్రెస్ పై ఉన్న కళంకాలను తుడిచే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల్లో పేరుకుపోయిన ఆశ్రిత పక్షపాతం, విపరీత పోకడలకు తనదైన శైలిలో చరమగీతం పాడారు రాజు. పదవి చేపట్టిన ఏడాదిలోనే వచ్చిన ఎన్నికల్లో పార్టీ నాయకత్వ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. 1985 ఎన్నికల్లో తనదైన శైలిలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకు అఖండ విజయం అందించారు. అమ్మ తాతయ్యల మాదిరిగానే దూరదృష్టితో అడుగులేశారు. 1980లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తృతిని గుర్తించి ఆ దిశగా అడుగులు వేశారు. 1985 డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో రాజీవ్ గాంధీ చేసిన ప్రసంగం ఆయన భావాలకు అద్దం పడుతుంది. ఆ ప్రసంగంలో ఇండియా ఈజ్ ఎ వరల్డ్ కంట్రీ బట్ ఎ యంగ్ నేషన్, ఐఎమ్ యంగ్ అండ్ ఐ టూ హ్యావ్ ఎ డ్రీమ్ అన్న రాజీవ్ పలుకులు ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తాయి. రాజీవ్ హయాంలో బీజేపీ కాస్త బలపడింది. జై శ్రీరామ్ నినాదం, 1987లో శిలాన్యాస్, అద్వానీ రథయాత్ర వంటివి కేంద్రంలో కాంగ్రెస్ బలహీనపడేందుకు దోహదం చేశాయి. 1989లో ఓటమి తర్వాత జనతాదళ్ పార్టీ నుంచి వీపీ సింగ్ ప్రధాని అయ్యారు. తన పదవీ కాలంలో బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న రాజీవ్ 1991 మే 21న శ్రీపరంబూర్లో ఎల్టీటీఈ బాంబు దాడిలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్లపాటు నెహ్రూ కుటుంబీకులు పార్టీకి దూరమయ్యారు. ప్రధానిగా మన తెలుగుదేశం పివి నరసింహారావు పీఠమెక్కారు. అప్పటికీ బంగారాన్ని విదేశాల్లో కుదువపెట్టి దేశాన్ని నడిపించిన ఆర్థిక దుర్బలత్వం నుంచి సంస్కరణలకు తెరలేపి పివి కొత్త చరిత్ర సృష్టించారు. నాయకత్వ లోపమే ఈ దుస్థితికి కారణమా? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.